హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో మరి అంటే లైక్ తన జర్నీ స్టార్ట్ అయింది యూట్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ 70mmలోని హంటర్గా మన ముందుకైతే రాబోతున్నారు అనమాట శ్రీకాంత్ రెడ్డి. అందరికీ చాలా బాగా తెలుసు ఆ అబ్బాయి. అండ్ ప్రజెంట్ హీరోగా మన ముందుకి రాబోతున్న హంటర్ నా ఎదురుగుండా ఉన్నారనమాట శ్రీకాంత్. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, నాట్ ఓన్లీ హీరో, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్, మ్యూజిక్, ఇలా స్టంట్స్, ప్రొడ్యూసర్, ఇలా మొత్తం అన్ని కలిపేసి ఆయన సోలోగా ఈవెన్ ప్రమోషన్స్ కూడా సింగిల్ గానే చేస్తున్నారు అనమాట. సో ఆయనతో మాట్లాడి ఆయన ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం. సో హాయ్ శ్రీకాంత్ గారు. నమస్తే. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. మీరు అస్సలు మామూలు కాదు, వచ్చిన దగ్గర నుంచి హడావిడి హడావిడి రెడీ రెడీ చేసేద్దాం అంటున్నారు. ఏంట హడావిడి? అసలు స్పీడ్గా పని చేయాలి, బికాస్ టైం దగ్గర పడుతుంది, అన్ని ఒక్కనే చేసుకోవాలి కాబట్టి అలా అంటున్నాను. అండ్ హంటర్ అనేది నా క్యారెక్టర్ నేమ్, అది మూవీలో హర్షవర్ధన్ నా పేరు. హర్షవర్ధన్ అయితే స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ హంటర్ గా పేరు మార్చుకుని తిరుగుతూ ఉంటాడు హీరో. సినిమా పేరు వచ్చేసి లారీ చాప్టర్ 1, ఆగస్ట్ 2 రిలీజ్. ఇది విషయం. అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి, ఒక్కసారి మీరు అవి చూడండి. అవి చూసి వచ్చి ఇంటర్వ్యూ చూడండి. నా మాటలకు నేను చెప్పే మ్యాటర్ కి సెట్ అయిందో లేదో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్. ట్రైలర్ చూసాను. సో చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే, సో మచ్ ఆఫ్ ఎలివేషన్స్ ఆర్ దేర్. అంటే నాకు తెలిసి ఒక డెబ్యూ హీరోగా, అంటే ఒక డెబ్యూ హీరోకి ఇంత ఎలివేషన్స్ ఎందుకు? అంటే యాజ్ అన్ లెట్ మీ ఫినిష్. యాజ్ అన్ యూట్యూబర్ గా మీరు ప్రాంక్స్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసి సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ 70mm లో ఎలా ఉంటుంది అని అంటే, కథలో బలం ఉండాలి కానీ స్టంట్స్ ఎందుకు, అంత ఎలివేషన్స్ ఎందుకు అని అంటే, లైక్ మీరు రాసుకున్నారు కాబట్టి, మీరు చేస్తున్నారు కాబట్టి మీకు మీరు అన్ని ఎలివేషన్స్ ఇచ్చుకున్నారా, కథ డిమాండ్ చేస్తుందా? కథ లారీ, ఒక 70mm లో ఒక లారీ అంత పెద్ద ప్రోడక్ట్, ఒక పెద్ద ఆర్టికల్ ఉంది, ఒక వస్తువు ఉంది, దాని డ్రైవర్ ఎలా ఉంటారు? మాస్ అండి, అది బేసిక్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ మాస్. లారీ అనేది మాస్, దాని డ్రైవర్ అనేవాడు ఇంకా మాస్, అసలే స్ట్రీట్ ఫైటర్ అంటున్నా వీడు, అది ఇంకా మాస్. మాస్ అంటే ఎలివేషన్స్ సంబంధించిన రిలేషన్ చెప్తున్నా నేను. అంత సాలిడ్ క్యారెక్టర్ వాడిది. అండ్ దేశ భద్రత సంబంధించింది, కుటుంబ కథా చిత్రం, 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఎలివేషన్స్ ఎందుకంటే ఆ లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దేశ భద్రత సంబంధించింది, దానికోసం గ్యాంగ్లు అన్ని తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక వ్యక్తి కథ చెప్పకూడదు, వీడు ఎందుకు వెళ్ళాడు, గ్యాంగ్లు ఎందుకు తిరుగుతున్నాయి, ఆ గ్యాంగ్ల నుంచి ఎలా సాధించాడు అండ్ తన డెస్టినేషన్ చేరుకున్నాడా, ఫ్యామిలీకి సంబంధం ఏంటి, హీరో ఫాదర్ ఏంటి. అండ్ అందులో ప్రతాప్ ఒక నాకు ఒక రూత్లెస్, కేర్లెస్, ఫియర్లెస్ ఫైటర్ కావాలంటాడు. ఆడు ఎవడు, ఎందుకు, వాడికి వీడికి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా కుదిరింది, ఫస్ట్ వాడు ఒప్పుకోవాలంటే ఏం జరిగింది, ఇలా థింగ్స్ చాలా ఉంటాయి. సో నేను ప్రపసన్న ఫ్యాన్. ఆయనలా ఎదగాలంటే ఆయనలా సినిమాలు తీయాలి, ఆయనలా యూనివర్సల్ పేరు ఉన్న కథలు తీయాలి, చాలా పెద్ద కథలు తీయాలి, విజువల్స్ వ్యాస్ట్ గా తీయాలి, మ్యూజిక్ చాలా బాగా చేయాలి. సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్. సో నేను చూడని విజువల్ చూపించాలనుకుంటే చాలా గట్టిగా చూపించాలని నేను పెట్టిన విజువల్స్ లో కొన్ని అయితే చూడని విజువల్స్ అయితే ఉన్నాయి నా సినిమాలో. మ్యూజిక్ కూడా వినని సౌండ్ లా కొట్టాలి. నేను ప్రోగ్రామ్ అని పెట్టుకుని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకుని కొట్టాను. సో చిన్న లవ్ స్టోరీ, నా ప్రాంక్ ఉంది కదా, నా యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోస్ 10 మినిట్స్ ఉంటాయి, ఒక అమ్మాయిని హైర్ చేసుకొని వీడియోస్ చేస్తాను. ఆ 10 మినిట్ వీడియోస్ ప్రతి వారం 10 నుంచి 12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, లవ్ స్టోరీస్, చిన్న చిన్నవి. లవ్ స్టోరీ అంటే ఏంటి, ఇంత జస్ట్ పరిచయం, మధ్యలో రొమాన్స్, గొడవ, 30 నిమిషాలు చెప్పేయచ్చు, అటార్ది దాన్ని 3 గంటల సినిమా తీయలేము ఉదాహరణ. సో 2 పెద్ద కథలు పెట్టుకొని చాలా సాలిడ్ గా పిక్చరైజ్ చేసి, మిక్చర్ చేసి, స్టోరీని ప్రాపర్ గా సెట్ చేసి, ఇన్కల్కేట్ చేసి, అన్ని సమపాలల్లో మిక్స్ చేసి, ఒక ఫైట్లు ఉండాలి, పాటలు ఉండాలి, యూనివర్సల్ అపీల్ ఉండాలి స్టోరీ. లారీ అంటే తెలుగులో లారీయా, కన్నడలో లారీ, తమిళ్లో లారీలే, లాటిన్ అమెరికాలో లారీలే, జపాన్లో లారీ, ప్రతి చోట లారీ లారీనే. సో ప్రాపర్ గా సెట్ అవ్వాలని ఆలోచించి లారీ పెట్టి దాంట్లో కథ రాసుకొని అట్లట్ల డిజైన్ చేసుకుని, ఇంకోటి నేను అంత పెద్ద స్టార్ అవ్వాలనుకుంటున్నా, స్టార్ అవ్వాలంటే అదే చిన్న లవ్ స్టోరీ తీస్తే అవ్వదు, చూడట్లేదు జనాలు, కేజీఎఫ్, 3RR, బాహుబలి, 35 సంధ్య 35 కూర్చొని చూశారు మాస్ మసాలా దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేశారు, 80 రూపీస్ టికెట్ ఒక మాస్ ప్రేక్షకుడు. మళ్ళీ నా సినిమా అదే, దాంట్లో చిన్న పిల్లి పిత్ర చిన్న సినిమా అనుకోండి ఏమవుతుంది, యూ డోంట్ లైక్ ఇట్. నేను తన మనసులో కూడా కనీసం స్థానం సంపాదించలేను. అలాంటప్పుడు ఏం చేయాలి, నాకున్న బడ్జెట్లో ఏం చేయాలి, చాలా సాలిడ్ విజువల్ ఇవ్వాలి, చాలా సాలిడ్ ఫైట్స్ ఇవ్వాలి, చాలా సాలిడ్ డైలాగులు ఇవ్వాలి, అండ్ కథను డిమాండ్ అవ్వాలి, అవసరమైతేనే పెట్టాలని ప్రాపర్గా వీడి స్ట్రీట్ ఫైటర్ దమ్మున్నాడు,
సెట్ అవుతుందని పెట్టాను మేడం ఎలివేషన్. సో అదే సంధ్యా 70mm లో అదే చెప్పిన మీరు బిగ్ స్క్రీన్ లో కూడా స్మాల్ బడ్జెట్ తో వితౌట్ ఎలివేషన్ తో వచ్చి సినిమాలు హిట్ కొట్టినవి చాలా ఉన్నాయి. నేను అంత డెలికేట్ గా డీల్ చేయలేను, నాకు రఫ్ అండ్ టఫ్ అండ్ యాక్షన్ సినిమా నాకు ఇష్టం అండ్ ఐ వాంట్ బికమ్ ఎన్ యాక్షన్ ఆర్టిస్ట్, యాక్షన్ హీరో అవ్వాలని నాకు ఇష్టము. సో వై కాంట్ ఐ గో అని నేను మొదలెట్టాను. అందుకు ఎలివేషన్స్ అవన్నీ పెట్టాను, కథ డిమాండ్స్ and I want to become big. Okay, so sorry for the interruption. Prabhas gar fan annaru kada, so Prabhas gar kuda konni cinemala varaku aina kuda ante like ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల, యాజ్ అన్ చెప్పాలంటే ఆయన కథకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, క్యారెక్టరైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను అడుగుతుంది ఎందుకు ఎన్నిసార్లు ఎలివేషన్ గురించి అడుగుతున్నానంటే జనాలు మారిపోయారు. సో చూసే విధానం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు వచ్చిన స్టార్ హీరోల్ని కూడా అవసరమా సీన్ ఇప్పుడు అని జడ్జ్ చేస్తున్నారు. అండ్ ఇండివిజువల్ క్రియేటివిటీ ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఆల్. ఏమైపోయిందంటే ఈ సీన్ ని ఇలా తీయొచ్చు కదా అని వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. దానికి ఒక పర్ఫెక్ట్ నేను ఎడ్యుకేట్ చేస్తాను. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో సంథింగ్ బికాస్ ఏంటంటే ఒక సీన్ ఉంది మేడం, క్రియేటివ్ డిఫరెన్స్. మీరు ఈ సీన్ ని ఇలా చేస్తారు యాజ్ అ డైరెక్టర్, నేను ఈ సీన్ ఇలా చేస్తాను. మన్రత్నం గారికి ఈ సీన్ ఇస్తే ఆయన ఒక రకంగా డైరెక్ట్ చేస్తారు, పూరి జగన్నాథ్ గారు ఒక రకంగా చేస్తారు, రాజమౌళి గారు ఒక రకంగా చేస్తారు. ఒక సీన్ నే డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో డైరెక్షన్ చేస్తారు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఈ విధంగా నేను ఒక సినిమా చేసినప్పుడు బాగుందా లేదా అని జడ్జ్ చేయాలి తప్ప ఇలా తీయచ్చు అలా తీయచ్చు ఇది అవసరమా అని నువ్వు జనాలకు ఎడ్యుకేట్ గురించి చెప్తున్నాను అనేది నో ప్రాబ్లం. ఇఫ్ దే గెట్ కమెంట్ ఆన్ మీ ఐఎమ్ రెడీ టు ఫేస్. జనాలు ఎడ్యుకేట్ చేయడం చెప్తుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్ ఎక్కువ ఫేస్ అవుతుంది ఇది. నువ్వు ఇట్లా చేయొచ్చు, నువ్వు ఇట్లా చేయొచ్చు, నువ్వేంది చెప్పేది, అది బాగుందా బాగాలేదా చెప్పు. ఇప్పుడు నీకు ఫోన్ వచ్చింది, కెమెరా ఉంది నీ ఫోన్లో, కాబట్టి నువ్వు జడ్జ్ చేయగలుగుతున్నావు అండ్ చాలా ఓల్డ్ సినిమా చూసి నువ్వు చెప్తున్నావు మంచి చెడు చెప్తున్నావు. అంతేగాని బాగుందా బాగాలేదా చెప్పు, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ క్రియేటివిటీ తీసుకొని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పద్దు. ఇట్స్ నాట్ నెసెసరీ, అది అవసరం లేదు. అంటే బేసికల్ గా మీరు ఏంటి అని అంటే ఎవరేం చెప్పినా తీసుకోరు. నో మేడం, ఐ అప్రిషియేట్ వర్క్ మేడం, ఐ అప్రిషియేట్ బెస్ట్ వర్క్. ఒక బెస్ట్ వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళ వర్క్ ని అప్రిషియేట్ చేసే క్యాపబిలిటీ ఇంటెన్సిటీ మన కాడ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేషన్ చేసే నా సెన్స్ ఉండాలి. ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది మేడం, మీ జుంకీలు బాగున్నాయి అండ్ అప్రిషియేట్ ఇట్. యు ఆర్ లుకింగ్ హోమ్లీ, థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. దాన్ని అప్రిషియేషన్ చేసే సెన్స్ లేకపోతే ఎలా మీకు అర్థమవుతుందా? నేను ఒక ప్రోడక్ట్ చేశాను, జనాలు కూడా ఆయన దగ్గర ఫోన్ ఉంది, కెమెరా ఉంది, ఆయన ఏమంటాడు చూసి ఒక చిన్న క్రియేటివిటీ తనకున్న ఐడియాలో ఇది ఇట్టది కూడా ఇది ఇట్టది డబ్బులు పెట్టాము తీస్తున్నాము, లొకేషన్ సిచ్యువేషన్ ఎలా ఉందో, లొకేషన్ లో పాసిబిలిటీస్ ఏమున్నాయో, ఆర్టికల్స్ ఏమున్నాయో, అక్కడ ఆర్టిస్ట్లు ఎవరెవరు అవైలబుల్ ఉన్నారో, వెదర్ వానపడిందో ఎండపడిందో, సెట్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, యాంగిల్ సెట్ అయిందో లేదో, ఆ పక్కన ఏం యాక్సిడెంట్ అయిందో, ఇవన్నీ తెలియదు ఆయనకి. ఇవన్నీ తెలియదు ఆయనకి. సో డోంట్ జడ్జ్, ఫస్ట్ డోంట్ జడ్జ్, వాచ్ ద మూవీ, అబ్జర్వ్, దెన్ టాక్. నాదే కాదు ఎవరిదైనా, చాలా పెద్ద పెద్ద సినిమాలు ట్రోలింగ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. క్రియేటివిటీ ఉండడంలో అప్రిషియేట్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు అడ్వాన్స్ అవ్వాలి. ఐ అప్రిషియేట్ అండ్ లర్న్ ఇట్, బట్ ఒక ఒక వాట్ యూ కెన్ సే హెల్తీ క్రియేటివిటీ, హెల్తీ క్రియేటివిటీ, హెల్తీగా డిస్కస్ చేయడం ఇట్స్ మ్యాటర్. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఎలివేషన్స్ అవసరం అంటే అవసరమే భయ్. ఉదాహరణ ఒక సినిమా ఉందండి, చిన్న కథ, థ్రిల్లర్ కథ, తమిళ వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళ స్టైల్లో చెప్తారు, మలయాళం వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళ స్టైల్, కన్నడ వాళ్ళు ఎలా వాళ్ళ స్టైల్ చెప్తారు, భోజ్పురి వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళ స్టైల్ చెప్తారు. పీపుల్ ఆర్ లైకింగ్, ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్లు, ఆ యాక్టర్లు ఏది ఎక్కువ నచ్చుతుందో కమర్షియల్ గా వెళ్ళిపోతున్నారు అలా. దాన్ని మనం ఆస్వాదించాలి. కొత్తగా అంటే ఇప్పుడు తెలుగులో బాలకృష్ణ గారు డైలాగులు చెప్పారు, మంచి మంచి డైలాగు, ఐ లవ్ హిమ్ యాక్చువల్లీ. చాలా బాగా డైలాగులు చెప్తారు. మా సీడియర్లు అయితే కోసేసుకుంటారు, రాయలసీమలో ఆయన డైలాగులు అంటే కోసేసుకుంటారు. అది తెలుగు ప్రజలు ఎప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నారు, నిజమా కదా? ట్రూ. బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్ కి. కట్ చేస్తే చిరంజీవి గారు సార్ ఎంత పెద్ద డైలాగులు చెప్తారు బాగా, అది ఇంద్రా సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఆయన కూడా, మాస్ మా సీడియర్లో కోసేసుకుంటారు ఆయన. ఉదాహరణ. సో ఇవి తెలుగు సినిమాల్లో మొదటి నుంచి అలవాటు పడ్డారు డైలాగులకి జనాలు. ఇప్పుడు నేను డైలాగులు ఎందుకు పెట్టాను, ఎలివేషన్స్ ఎందుకు పెట్టాను, కేజీఎఫ్ నడిచింది మరి, ఎలివేషన్స్ ఉన్నాయి, కథ ఉంది, కథ ఉంది మేడం, క్యారెక్టర్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. అంటే మీరు చాప్టర్ 1 ఉందంటున్నారు, 2-3 కూడా ఉందంటున్నారు కదా, అంటే ఎక్కడ మొదలైంది? డబ్బు లేనప్పుడు నా దగ్గర మొదలైంది కథ. డబ్బు లేనప్పుడు అంటే నేను ఒక పెద్ద మాస్ ఇంటర్నేషనల్ సినిమా తీయాలి, సాలిడ్ ఉండాలి, బొమ్మ నా శక్తికి మించి ఉండాలి అనుకున్నా. బట్ పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలకు ఏమాత్రం తగ్గద్దు పాన్ ఇండియా సినిమా అనుకున్నా, కానీ నా దగ్గర బడ్జెట్ లేదు. ఏం చేయాలి? ఓకే, ఒక ఎంటీ ఫ్రేమ్ తీసుకున్నా, వైట్ పేపర్ పైన ఒక ఆర్టికల్ పెట్టాలి, ఎందుకంటే నా దగ్గర బిగ్ బిగ్ సెట్స్ లేవు, బాహుబలి ఇట్లా చార్మినార్ ఇట్లా సెట్స్ లేవు. సెట్స్ ఉంటేనే కదా పెద్ద సినిమా అంటారు, విజువల్స్ లేవు నాకు, అక్కడ డబ్బులు లేవు. ఒక సెట్కి 1 crore, 1 lakh rupees, 10 lakhs అట్లా అవుతాయి నా దగ్గర లేవు. నా దగ్గర ఉండేది బడ్జెట్ లిటిల్, వెరీ లిటిల్, 1 crore అండ్ 20 lakhs ఇనిషియల్లీ బడ్జెట్ అనుకున్నది. నేనేం చేయాలి, దీంట్లో ఒక ఆర్టికల్ పెడతా, దీని మీద కట్ రాద్దాం అనుకున్నా. ఆర్టికల్ ఏంటి? లారీ.
ఏంది మాస్ ఎక్కువ అని ఆలోచించారు. లారీ, వై లారీ? లారీకి మీకు ఉన్న కనెక్షన్ ఏంటి? అట్లా రాయలేదు కథ, నేను కథ రివర్స్ లో రాశా కథ. కథ ఎలా రాస్తారంటే చాలా మంది క్యారెక్టర్ గా అట్లా రాస్తారు. నేను కథ రివర్స్ లో రాసుకున్నా, ఒక ఎంటీ ఫ్రేమ్ తీసుకున్నా, దాంట్లో ఒక లారీని తెచ్చిపెట్టా, 70 mm లో లారీ జరుగుతున్న పోతుంటే విజువల్ అదిరిపోద్ది. ఉదాహరణ షార్ట్స్ ఇంకా మేము చాలా బాగా చేసాం, ఇంకా బాగా చేయాలి, బడ్జెట్ రెస్ట్రిక్షన్ లో కష్టపడ్డాము ఉన్న దాంట్లో. అండ్ ఆర్ అండ్ సౌండ్స్, ఆ 70 mm లో 5.1 డాల్బీ ఆటం లో వస్తున్న సౌండ్, ఆర్ అండ్ రౌండ్ తిరుగుతుంది థియేటర్ లో. నా సినిమా చూసి అర్థమైంది ఆగస్ట్ 2nd దద్దరి వెళ్ళిపోద్ది. థియేటర్ ఇన్సూరెన్స్ చేపించుకోండి, షూట్ షాట్ మాస్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 2nd. థియేటర్ ఇన్సూరెన్స్ చేపించుకోండి, షూట్ షాట్ మాస్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ 2nd. లారీ చాప్టర్ 1 సీట్లు చినిగిపోతాయి. అందుకే నేను చెప్పేది ముందు ట్రైలర్ పాటలు చూసి వచ్చి నేను ఇచ్చిన మ్యాటర్ కి, నేను మాట్లాడే మాటలకి సూట్ అయిందా లేదా అడుగుతున్నా. అందుకే ఓకే. సో అయితే ఒక లారీ తెచ్చి ఫ్రేమ్ లో పెట్టా, దాని మీద కథ రాయాలి. ఈడు ఫ్యామిలీ, ఈడు క్యారెక్టర్ ఏంటి ఫస్ట్, ఈడు ఏం చేయాలి అని ఆలోచించి వానికి తగ్గట్టు అన్ని చేసుకుని కథ అలా మొదలైంది. కథ డిజైన్ చేశారు. ఓకే. సో శ్రీకాంత్, వన్ క్వశ్చన్. Yes మేడం. బేసికల్ గా ఏంటి అని అంటే, ఇప్పుడు మాకు కనిపిస్తున్న శ్రీకాంత్ బై బర్త్ అండ్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఇలా మారారా, ఆర్ ఎల్స్ బై బర్త్ యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్ యు ఆర్ లైక్ దిస్ ఓన్లీ? సిచ్యువేషన్ ఫ్రమ్ బిగినింగ్, చాలా చాలా చిన్న కుటుంబం, పల్లెటూరు, చాలా సింపుల్ లైఫ్, చాలా చిన్న ఫ్యామిలీ. ఐ కేమ్ హైదరాబాద్, నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను, మెట్రో ఫార్మసిటికల్ హైదరాబాద్ లో బాలనగర్ లో జాబ్ చేశాను, ఒక 1 year జాబ్ చేశాను, కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాను అండ్ కొంచెం డబ్బులు తీసుకుని హైదరాబాద్ వచ్చాను, చిన్న కెమెరా కొనుక్కొని అండ్ యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టాను. యూట్యూబ్ లో వీడియోలు చేశాను 2 years, వచ్చిన డబ్బులు ప్రతిదీ కూడా పెట్టాను. కొంచెం డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నీతో 50 lakhs పెడతాను, నువ్వు 20 పెట్టు, 70 lakhs సినిమా చేద్దాం అన్నాడు. 70 సినిమా చేసే లోపు అతను, నేను 15 lakhs మొదలు పెట్టి మ్యూజిక్ చేయించాను నా డబ్బులు పెట్టి పార్ట్నర్ గా, నేనే చేయాలి కదా ఫస్ట్, నన్ను నేను నమ్మాలి కదా, నేను ఇన్వెస్ట్ చేశాను. అతను మధ్యలో మోసం చేసి వెళ్ళిపోయాడు, సినిమా అయిపోయింది. కొత్తపేట గ్రామం దాని పేరు, అది 2 years క్రితం. అది ఆగిపోతే నాకు అర్థమైంది, దాని డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు, నేను ప్రొడ్యూసర్ కొంచెమే దాంట్లో, మిగతా ప్రొడ్యూసర్ వేరు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎవడి మాట వినద్దు, మంచి మాట అసలు వినదు, మన హ్యాండ్ ఓవర్లు ఉంటే పని అవుతుంది, అందరినీ పెట్టుకుంటే ల్యాగ్ అవుతుంది. నా సినిమాలో డైలాగ్ ఉంది, లేట్ చేయొద్దు లైఫ్ ల్యాగ్ అయిపోద్ది, నా సినిమాలో డైలాగ్ అది. సో అంటే అందరినీ పెట్టుకుని ల్యాగ్ అవుతుంది, లెట్స్ వర్క్. 2-3 టాస్క్లు చేస్తే తప్పేంటి? ఇప్పుడు మన తెలుగు ఫిలిమ్స్ లో కూడా వర్క్ లో ప్రోటోకాల్ ఉంటుంది. ఒక మేకప్ మ్యాన్ నా పెద్ద ఆయన చెప్తే అసిస్టెంట్ చెప్పి అసిస్టెంట్ అసిస్టెంట్ నలుగురు ఉంటారు, మీకు అర్థమవుతుందా? డైరెక్ట్ నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కదా, ఈ చెప్పాను అనుకో డైరెక్ట్, ఈడేమంటాడు నాకు చెప్పొద్దు, ఆయనకు చెప్పు అంటాడు. అనిపించిన నేను తిట్టినామని అట్లా అటువంటి తిట్టే అనమాట. కెమెరా డిపార్ట్మెంట్స్ అన్నిట్లో ఎవరు చెప్తాడు పని చేయాలి, అంతేగాని నాకు చెప్పొద్దు ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ ఏంటి? రోజుకు 100,000 ఖర్చులు అవుతున్నాయి షూటింగ్ టైమ్ లో, లొకేషన్ లో. ప్రోటోకాల్ ఏంటి? నాకు చెప్పొద్దు వాణి చెప్పాలి, వాణి అంటే తిట్టకూడదు, అట్లా తిట్టే వాళ్ళని. హ్యావ్ సమ్ సెన్స్, లర్న్ సంథింగ్. ఫస్ట్ పని చేయండి, 6 వచ్చావా, ఫుడ్ తిన్నావా, వర్క్ చేసావా, మధ్యాహ్నం ఫుడ్ తిన్నావా, 10 minutes రెస్ట్ తీసుకో, మళ్ళీ పని చేసావా, వై వర్క్ కమ్, ఎందుకు వచ్చావు సొసైటీలోకి, పని చేయడానికి వచ్చాను. ట్రూ. సో శ్రీకాంత్ గారు అంటే నౌ యు ఆర్ సీయింగ్ ది సక్సెస్. సక్సెస్ ఏం చూడలేదు మేడం, సెకండ్ అగా సెకండ్ ఇట్టు కొడితే డెఫినెట్లీ. బేసికల్ గా నేను అంటుంది ఏంటంటే, ఒక జాబ్ చేస్తున్న పర్సన్ దగ్గర నుంచి యూఆర్ కమింగ్ ఫర్ యూట్యూబ్ అండ్ చాలా మందికి తెలుసు అండ్ నౌ యూఆర్ గివింగ్ అన్ ఇంటర్వ్యూస్ టు సమ్వన్, కాబట్టి మీరు ఒక స్థాయిలో ఉన్నారు అండ్ ఆగస్ట్ 2nd మూవీ రిలీజ్ అయ్యాక డెఫినెట్లీ ఒక సక్సెస్ ని చూస్తారు. కాబట్టి శ్రీకాంత్ ఇప్పటి వరకు జనాలకి చెప్పనిది, ఎప్పుడైనా సరే బాధపడ్డ రోజులు కానీ ఇన్సల్ట్ ఫీల్ అయిన రోజులు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి మేడం, అవి అందరికి జరిగేటే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ నేను సక్సెస్ కొట్టినాక ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నా, బికాజ్ ఇప్పుడు చెప్తే డబ్బా అవుతుంది. డబ్బా ఏం లేదు, అంటే మీన్ టు సే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ట్రైలర్ ఫస్ట్ డే చూసినప్పుడు డెఫినెట్లీ డోంట్ గెట్ ఇట్ పర్సనలీ చాలా మంది అని ఉంటారు, నువ్వు హీరో ఏంటి, నువ్వు 70 mm లో కనిపిస్తావా అని ఇలా అన్నవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళి మీరు ఆడిషన్స్ ఇచ్చినప్పుడు అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి డేస్ ఏమైనా ఫేస్ చేశారా? మీలో మీరు బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? బాధపడలేదు మేడం, నాకు లాజికల్ గా తెలుసు, సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, మన మీద మార్కెట్ ఉంటే డబ్బులు పెడతారు లేకపోతే లేదు. సో మార్కెట్ రావాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి నేను ఏం చేశానంటే, ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను, మూకీ వీడియోస్ చేశాను, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్ వాళ్ళలాగా మూకీ వీడియోస్ ఆర్టిస్ట్ అవ్వాలని. నాకు సెట్ అవ్వలేదు అవన్నీ, ఏ వ్యూస్ కూడా రాలేదు. ఏం ట్రెండింగ్ లో ఉన్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సో అన్నింటి యాక్సిడెంటల్ గా ప్రాంక్స్ చేశాను, డబ్బులు వచ్చింది, ఫేమ్ వచ్చింది, అండ్ వచ్చిన డబ్బులు ప్రతి సేవ్ చేసి సినిమా మొదలెట్టాను. అయితే సినిమా ఇదంతా ఇది నా కష్టము అండ్ ఐ లాజికల్ గా చదువుకున్నాను. సో ఐ హావ్ అన్ ఐడియా. ఏం చదువుకున్నారు? బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను, అదే డిగ్రీని, జస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ అంటారు. చదువుకున్నాను, జర్నీ నాకు అర్థమవుతుంది, కనపడుతుంది, క్లారిటీ ఉంది. సొసైటీ ఇలానే ఉంటుంది, మార్కెటింగ్ ఉంటే ఆడికి వాల్యూ లేకపోతే లేదు. సో అవకాశం ఇవ్వాలన్నా మన మార్కెటింగ్ ఉండాలి, ఐ మీన్ మన మీద బిజినెస్ ఉండాలి. ఇది నాకు అర్థమైంది ప్రొసీజర్. ఇంత అర్థమైనప్పుడు నేను కష్టపడినప్పుడు
నేను డబ్బులు సంపాదించి నేను ఒక 20 మందికి అవకాశం ఇచ్చి, 20 మంది అంటే నాతో పాటు ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు, విలన్, కమీడియన్స్, హీరోయిన్, ఆంటీ క్యారెక్టర్స్, మెయిన్ రౌడీ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయని, తర్వాత 100 మంది రౌడీలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు కూడా పిలిపించి ఫ్రెండ్ డైలాగులు చెప్పించాను నేను నా సినిమాలో. ఒక 10 మందికి డైలాగులు ఇచ్చా, చెప్పురా డైలాగ్ చెప్పు, నువ్వు చెప్పాను చెప్పిస్తా. ఎందుకు ఎదుగుతాడు వాడు, ఎదుగుతాడు ఎప్పటి నుంచి, ఎన్నో సినిమాలు వెనకలు ఉంటారు వాళ్ళు, ఉదాహరణ ఎదుగుతాడు వాడు, కష్టపడతాం నేర్పిద్దాం అని పిలిపించి టైం తీసుకొని కెమెరా వానికి రాకపోయినా చెప్పించి చేయించాను నేను నా సినిమాలో. ఇట్లా తర్వాత ఒక 100 మంది రౌడీలు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 20-30 మంది టెక్నీషియన్స్ నా సినిమాకి, 2 కోట్ల బడ్జెట్, ఇండస్ట్రీకి నేను అంతో ఇంత ఫీడ్ ఇచ్చా, సినిమా చేశా, కష్టపడ్డా, యువకుడిని ట్యాక్సీలు కట్టా. ఇప్పుడు సినిమా చేసి నేను వచ్చినప్పుడు థియేటర్లు సోకాల్ బిగ్ పీపుల్ 5 ఉన్నారు ఇండస్ట్రీలో, వాళ్ళు వాళ్ళ దగ్గర థియేటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది, సినిమా తీసే వ్యవస్థ నేను నేర్చుకున్నాను, సినిమా తీశాను. రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు, అది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక 10 కంప్యూటర్లు కావాలి, శ్రీకాకుళం థియేటర్ కావాలంటే అని మనకు ఫోన్ రావాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇది రిలీజ్ వ్యవస్థ అనేది అది నా దగ్గర లేదు. సో నా సినిమా నీరు గారిపోద్ది, చిల్లులు పడతాయి, ప్రాపర్గా రిలీజ్ చేయకపోతే ప్రతి వారం 10 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, అలా అవ్వద్దు అనే బాధతో నా సినిమాని ఎత్తుకొని పెద్దవాళ్ళ దగ్గర తిరిగా నేను ఒక 6-7 మంది దగ్గర తిరిగా, 6-7 మంది ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లకి అయితే నేను ట్రైలర్ పంపించడం జరిగింది, వాళ్ళు చూశారు, బ్లూటిక్స్ వచ్చాయి అండ్ రెస్పాన్స్ కూడా బాగుంది అన్నారు, బట్ నో రిప్లై అండ్ కొనలేదు నా సినిమాని, కొనడం కాదు రిలీజ్ చేయలేదు నా సినిమాని, కలవలేదు నన్ను. ఎందుకు? ఎందుకు అంటే మళ్ళా కమర్షియల్, వాళ్ళు చాలా ముందు చాలా పెద్దవాళ్ళకి చిన్న చిన్న సినిమాలకి సపోర్ట్ చేసి మోసపోయారు అండ్ డబ్బులు లాస్ అయ్యారు, నమ్మి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. సో నేను కొత్తని యూట్యూబర్ని, ట్రైలర్ బాగుంది, ట్రైలర్ కూడా కట్ చేస్తాడు వాళ్ళ అనుమానం, అర్థమవుతుందా? బట్ వాళ్ళకి ఆ జడ్జిమెంట్ లేదు, ఆ జడ్జిమెంట్ లేదు, బిగ్ పీపులే బట్ జడ్జిమెంట్ లేదు. సో దే ఆర్ నాట్ ఫైండింగ్ అవుట్, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి నా సినిమా వాళ్ళ కాంపౌండ్ లో ఉండేది, ఉదాహరణ. సో ఇలా జరిగింది అండ్ దాన్ని నేను రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వట్లే, బాధపడట్లే. అండ్ ఓ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ నువ్వు నా ముందు కూర్చున్నావు అంటే నీ ట్రైలరే, నీ సినిమానే బాగుంది కాబట్టి కూర్చున్నావు అని అవమానించాడు. అతను జడ్జిమెంట్ లేదు, డబ్బులు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంతా ఉంది, తన జడ్జిమెంట్ లేదు. ఇప్పుడు నా సినిమా ప్రొడక్ట్ చేసా, థియేటర్ నిన్న షాపులు అమ్ముకోవాలి, నాకు షాపులు కావాలి, థియేటర్లు లేవు, కానీ డబ్బులుంటే వస్తాయి, డబ్బులుంటే పెద్ద మ్యాటర్ కాదు, డబ్బులు థియేటర్లు ఇస్తారు, వాళ్ళు రిలీజ్ చేసే విధానం వేరు, మనం రిలీజ్ చేసే విధానం వేరు. నేను థియేటర్లు లేవు అన్నట్లా, మీకు అర్థమైందా? థియేటర్లు ఉన్నాయి, రిలీజ్ చేసే వ్యవస్థ, వి నీడ్ ఎ ప్రాపర్ రిలీజ్ వ్యవస్థ అనమాట. మనకు ప్రతి ఒక్కరు డిఏ డైలీ కలెక్షన్ రిపోర్ట్స్ రావాలి అండ్ ఒక టికెట్ కలెక్టర్స్ ఉండాలి, యాడ ఏ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయింది పొరపాటున బొమ్మ, పొద్దున్నే థియేటర్లు పెంచాలంటే మనకు ఆ వ్యవస్థ లేదు, అందరూ వాళ్ళకే ఫోన్లు చేయాలన్నమాట, అంతలోపు సినిమా నీరు గారిపోద్ది, టైం అయిపోద్ది. ఓకే, డిస్ట్రిబ్యూషన్స్ ఏమైనా అయ్యాయండి మూవీ? సీడెడ్ లో 34 లక్షలు కొన్నారు జస్విత ఫిలిమ్స్ అనే వాళ్ళు, కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అండ్ బళ్ళారి అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఓన్ రిలీజ్ వెళ్తున్నాము, టోటల్ ఒక 180-200 థియేటర్స్ వెళ్తున్నాయి, చాలా సాలిడ్ గా షూ షాట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఆగస్ట్ 2 గట్టి కొడుతుంది ఇండస్ట్రీని. సో అంటే లైక్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ మూవీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, సంపాదించుకున్నది సేవింగ్స్ అన్ని సినిమాకే పెట్టారు కదా, అంటే ఇప్పుడు ఒకవేళ పెట్టుకున్నంత డబ్బులు వచ్చేసినా యూఆర్ వెరీ హ్యాపీ, చాలా వరకు రిస్క్ లో ఉన్నట్టున్నారని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ వచ్చింది? వాళ్ళు సంపాదించి నాకు ఇవ్వలేదు, ఐ కేమ్ విత్ 0 హైదరాబాద్, సో నేనే సంపాదించాను అండ్ బాధ్యతగా వాళ్ళకి నేను అంతో ఇంత పెట్టాలి, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మళ్ళీ సంపాదించి మళ్ళీ పెడతా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో వాళ్ళే నాకు వాళ్ళ దగ్గర 5 ఇయర్స్ టైం అడిగా, 4 ఇయర్స్లో కంప్లీట్ చేశా, జనవరి 7వ తేదీ సినిమా అయిపోయింది. గ్రేట్. జనవరి 7వ తేదీ సినిమా అయిపోయింది, రిలీజు ఈ ఎలక్షన్స్ అంటూ ఎండలు అంటూ వాహనాలు అంటూ తిరుగుతున్నాయి మొన్న ఐపీఎల్ అని, సినిమాలు థియేటర్లు అలా ఎక్కువ ఎండలు ఎక్కువ వచ్చి జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు, బొమ్మ బాగుంది వెళ్ళట్లేదు థియేటర్కి జనాలు, బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అండ్ ఆల్. సో ఎన్ని ఆలోచించే, ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో, రొమాంటిక్ వీడియో స్కిప్, ఇన్ఫర్మేషన్ వీడియో స్కిప్, కామెడీ వీడియో స్కిప్, ఫుడ్ వీడియో స్కిప్, అంటే 3 సెకండ్లు కూడా ఆడియన్స్ సస్టైన్ అవ్వలేకపోతున్నాడు, వాడికి నచ్చింది చూస్తున్నాడు ఎవరైతే నేను జాబ్ హోల్డర్ ఎవరైనా. సో ఒక్క 3 సెకండ్లు మనం సస్టైన్ చేయలేకపోతున్నాం, దీన్నే డోపమైన ఎఫెక్ట్ అంటారు. అలాంటిది మనము 3 గంటలు నా సినిమాని నేను కూర్చోబెట్టాను, అంటే నేను ఎంత ఆలోచించి నా రిస్క్ నా డబ్బులు పెడుతున్నాను, ఎంత ఆలోచించి కథ రాసింటాను, ఎలా తీసుంటాను అని మీరు ఆలోచించండి. కమర్షియల్ గా తీశాను మళ్ళీ. ఓకే, టెంప్లెట్ చూడడానికి టైటిల్ ఎలా పడతాయి ట్రైలర్ లో, ఇది కమర్షియల్ టెంప్లెట్, ఒక లారీ కొట్టుకుంటాడు ఫ్యామిలీ కథ, కమర్షియల్ టెంప్లెట్, తీసిన విధానం ఇస్ డిఫరెంట్, స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్, స్టోరీస్ డిఫరెంట్, తెలుగులో ఇటువంటి సినిమా ఇటువంటి కథ రాలేదు. సో అందరూ కొత్త వాళ్ళేనా ఎవరైనా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా? అందరూ కొత్త వాళ్ళే, కథకు సూట్ అయ్యే వాళ్ళు, లొకేషన్ క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళు చాలా ప్రాబ్లమ్. సో ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే, యు హావ్ మనీ? శక్తి లేదు మేడం అంత, ఈ సినిమాని ప్యాడింగ్ తో తీయాలంటే 7-14 కోట్లు అవుతుంది. మరి చిన్న వాళ్ళు అంటే లైక్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేసే ఆర్టిస్టులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, నాకు యాక్సెస్ లేదు అండ్ ఐ కాంట్ బెగ్ దెమ్, ఐ కాంట్ స్పూన్ దెమ్, చాలా థింగ్స్ ఉండే వాళ్ళతో. ఒకరు వచ్చారనుకోండి, వాళ్ళతో 4 వస్తారు, ఇంకో 4 మొత్తం 4 ముగ్గురు పెట్టిన ఉంటారు, 12 మంది, 12 మంది క్లియర్ చేసాక షార్ట్ 10 o'clock అయింది, నాకు షార్ట్ 7:45 పడాలి, నాకు షార్ట్ మాక్సిమం 7 కే పడాలి షార్ట్,
నేను 7 దాటిందంటే నా బీపీ వచ్చేస్తుంది అండ్ నేను ఓన్ నెట్టివేను, మళ్ళీ సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చేస్తాడు దానికి. ఓకే, పర్ఫెక్ట్ ఉండాలి, లేకొద్దు, నాకు నచ్చదు. ఎవరు ఎవరి ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు, దిల్రాజు గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ సార్, తర్వాత కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు నేను బాగా చూస్తాను. వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళు చెప్తారు ఓపెన్ గా, ఇలా ఇలా ఉండాలి మా సినిమా అంటే అని. అంటే ప్రొడక్షన్ వాల్యూ, అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ మూడు పరంగా మాట్లాడుతున్నా. ఆర్టిస్ట్ గా అంటే సోమేన, ఎస్ మేడం, హాయ్ మేడం అనాలి. ఆర్టిస్ట్ గా ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా కలిపి మాట్లాడుతున్నా కాబట్టి అన్ని వస్తున్నాయి, ఇలా డోంట్ మిస్అండర్స్టాండింగ్. అంటే నాకు మీకు అంటే చాలా ఒక సామెత వినే ఉంటారు, కొబ్బరి బొండం అంటారు కదా, బయటకి ఎంత టఫ్ గా ఎంత టైట్ కనిపించినా లోపల అంత సున్నితంగా అంత నెమ్మదిగా మెత్తగా ఉంటుంది అని అంటారు కదా. సో అలా అంటే లైక్ ఇంత రూడ్ గా అండ్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే శ్రీకాంత్ వెనకాతల కూడా ఒక పర్సన్ ఉన్నారు, అది ఎవరు అని నేను బయటకి తీసి మాట్లాడదాం అనుకుంటున్నా. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దట్, అంటే లైక్ ఇలా మారిపోవడానికి ఏ సిచ్యువేషన్ కారణం అయ్యింది అని. సిచ్యువేషన్ ఏం లేదు, మేము పేదరికం అంతే, పల్లెటూరులో ఉన్నాను. ఆ పైన ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరు కనపడుతున్నారు, బాలకృష్ణ గారు అందరు కనపడుతున్నారు ఉదాహరణ. అంత ఎత్తు మనం ఎదగాలంటే లేదు, బిజినెస్ పీపుల్ ముఖేష్ అంబానీ, ఆదానీ పెద్ద పెద్దలు కనపడుతున్నారు ఏదో ఒక ఫీల్డ్ లో, రాజకీయాల్లో అయితే పెద్దలు ఇట్లా కనపడుతున్నారు. వాళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే పనిచేయాలి కదా, ఎలాగాలి, ఊర్లో ఉండలేము కదా. అట్లా వేరేది ఏమి లేదు, ఏ మోటివేషన్ అవమానాలు అంటే ప్రతి ఒక్కరికి జరుగుతాయి, అసలు చెప్పుకోకూడదు. బీయింగ్ ఏ మేల్, ఏంటంటే పెద్దగా ఎదగాలనే తపనలో పని చేయాలని జస్ట్ మొదలు పెట్టాను. ఇది హిట్ అయ్యి 10 మందికి జాబ్ వస్తే మేడం, ఇప్పుడు నేను ఒక 20 మందికి సినిమాలో అవకాశం ఇచ్చాను, ఐ మీన్ టెక్నీషియన్స్ కి. సో 2 కోట్లు ఖర్చు పెట్టాను ఇండస్ట్రీలో, కృష్ణానగర్లో పంచాను, ఇక్కడ బ్యానర్ క్రియేట్ చేసుకున్నాను టీఎఫ్ఈసీ లో. సో ఇంత కష్టపడి నేను చేసినప్పుడు యాంకర్లు అయితే కొంతమంది నువ్వు హీరోవా అన్నప్పుడు బాధిస్తాయి. హీరో ఏంటి, హీరో ఒక క్యారెక్టర్, హంటర్ అని కూడా ఒక క్యారెక్టర్ సినిమా చేశాడు అంతే, హీరో ఏంటి, హీరో నేను చెప్పాను హీరో అని ఉదాహరణ. సో అలా మాట్లాడుతున్నప్పుడు వి ఫీల్ లైక్ వాట్ ద హెల్ దిస్ పీపుల్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో కష్టపడి పైకి వస్తున్నాను, నాతో పాటు 20 మందిని తీసుకొస్తున్నా. మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, నాకు ఇంజురీ అయింది సినిమా. సో మేము ఇంత కష్టపడి డే అండ్ నైట్ స్టూడియోలో డబ్బింగ్, డిఐ, కలర్ కరెక్షన్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ లో అయితే 2 నెలలు, సన్ను 3, 2 చూడలే నేను. అంత కష్టపడి మేము కూర్చొని సినిమాలు చూసినప్పుడు, సినిమా చేసుకుని వచ్చినప్పుడు, హానెస్ట్ చెప్తున్నా, రైతు కన్నా కష్టం ఉంటుంది సినిమా డెఫినెట్లీ చేస్తే. రైతు కష్టం నేను తక్కువ చేయట్లే, రైతు కష్టం వేరు, ఆయన కడుపు నింపుతాడు, సినిమా వాడు మనసు నింపుతాడు. అండ్ మీరు రీసెంట్ టైంలో చూసి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు బాగా నచ్చిన సినిమా, I'm not asking about big projects. I'm asking about some things, some movies. మనకి బాగా నచ్చుతుంది బట్ అది ఎందుకు హిట్ అవ్వదు, ఎందుకు? నాకు సినిమా బండి అనే సినిమా చాలా బాగా నచ్చింది. వావ్, దట్స్ ఎ గ్రేట్ మూవీ. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది, నెట్ఫ్లిక్స్ లో ఉంది అది. చాలా అంటే చాలా ఊరి ఐక్యత గురించి చెప్తుంది, పాయింట్ వన్. పాయింట్ టూ, అండ్ చాలా సున్నితంగా ఉంటాయి వాళ్ళ మనసులు, ఆ క్యారెక్టర్స్ అవి తీయడం కూడా చాలా సున్నితంగా తీశారు. మంది అంతా రఫ్ కమర్షియల్ గానీ అంత డెలికేట్ గా తీయాలంటే అది అవి ఆడవు, ఆడింది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, అప్రిషియేట్ దట్ వర్క్. అవి కమర్షియల్ గా థియేటర్ లో వర్కౌట్ అవ్వాలంటే కొన్ని లెక్కలు వేస్తారు జనాలు, ఫైట్లు ఉన్నాయా, పాటలు ఉన్నాయా, ఐటమ్ సాంగ్ ఉందా అని లెక్కలు వేస్తారు. అంటే మనం వీఆర్ టార్గెటింగ్ లార్జ్ ఆడియన్స్, సో అలా. బట్ సున్నితంగా మనసును కదింపజేసే సినిమా అది, నేను అది చూశాను. అండ్ చాలా సినిమాలు ఉన్నాయి, చూడలేదు నేను. శ్రీకాంత్ ఒక కథ రాసినప్పుడు, అస్ ఇన్ డైరెక్టర్ గా మాస్కింగ్, ఒక కథ రాసినప్పుడు అంటే లైక్ ఏ పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకొని రాస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, సినిమా సంబంధించి బిజినెస్ గానే చూస్తా. దీని డబ్బులు వస్తే కొంచెం ట్యాక్స్ కట్టా గవర్నమెంట్ కి, 12% ట్యాక్స్ ఉంటుంది ఈచ్ టికెట్ పైన, ఉదాహరణ చెప్తున్నా. సో గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది, అండ్ ఆల్సో పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఫిలిమ్స్ లైక్ టెక్నీషియన్స్, వాళ్ళందరూ డబ్బులు వస్తాయి. అంటే అది హిట్ అవ్వాలని నా అభిప్రాయం, నాకు కూడా డబ్బులు రావాలని నా అభిప్రాయం. నా డబ్బులు వచ్చే నా డ్రైవరు, నాది అందరూ నా కాడ బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మేము అందరం బతుకుతాం. సో ఫస్ట్ బిజినెస్ ఆలోచిస్తున్నాను. బిజినెస్ అంటే ఏంటి, ఒకటి చేసినప్పుడు 10 మందికి పెట్టుబడికి డబ్బులు రావాలి, డబ్బులు రావాలి. 100 మంది కొనాలి, 100 మంది కొనాలి, 100 మంది నచ్చే సినిమా చేయాలి. అంతేగాని మెసేజ్లు ఇవన్నీ మనకు అవసరం లే, మెసేజ్లు పూర్వకాలం ఇస్తున్నారు, ఇప్పుడు మెసేజ్లు అవసరం లే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. నా సినిమాలు డైలాగ్లు ఉన్నాయి, చెప్పనా? చెప్పండి. డైలాగ్లు ఏమైనా అందరు చెప్తారు, బట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అటువంటిది. ఆ కర్ణాటక వెళ్తారు లారీ వేసుకొని, కర్ణాటక గ్యాంగ్ వస్తుంది, అప్పుడు రే లారీ ఇది కర్ణాటక రా అంటాడు. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట. వాడు అంత రఫ్ క్యారెక్టర్ హీరో గాడు. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు హీరో గాడు, అంటే ఫైట్ చేస్తాను. సో మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ దేర్ రైట్, 10 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో, ఓన్ స్టంట్స్ నేనే చేశాను.
అండ్ బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మద్దే ఉండాలి అంటాడు లారీలో. అచ్చా ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, హీరోయిన్ గురించి మాట్లాడితే తెలుగు అమ్మాయి కాదు కదా? అవును మేడం. యా, సో ఎలా తీసుకున్నారా పిల్లని? తెలుగు ఇప్పుడు మేము కథ గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఇక్కడ ఆడిషన్స్ మొదలు పెట్టాం. ఆడిషన్స్ మొదలు పెట్టినప్పుడు వాట్ వీ కెన్ సే అందరు ఆర్టిస్టులు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా కథ చెప్పాము. సినిమా అనేది కమర్షియల్ మీడియం, ఇందులో ఇవి ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి, ముద్దు పెళ్ళి అవుతుంది, ఇవన్నీ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవసరం బాండ్ పండాలంటే క్రిటికల్ గా అని చెప్పాను. ది డిడెంట్ యాక్సెప్టెడ్. సో కొత్త వాళ్ళు తెలుగు వాళ్ళు మేనేజర్ల ద్వారా కాఫీ షాపులకు వచ్చారు, కాఫీ తాగారు. నువ్వు యూట్యూబరు, సినిమా అయిపోద్దేమో, నువ్వు చేయగలవా, ఇంత బడ్జెట్, కథ పెద్దగా చెప్తున్నావు చేయగలవా, ఇవన్నీ వాళ్ళు అన్నారు, అవమానించారు, వెళ్ళిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశాను, తెలుగింటి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, చాలా బాగుండే అమ్మాయి కావాలని, దొరకలేదు, రిప్లై ఇవ్వలేదు. సో ఆగస్ట్ లో వర్షాలు పడుతున్నాయి, నేను షూట్కి వెళ్ళాలి, నో టైం. సో వాట్ ఐ డిడ్, ఒక నా మేనేజర్ ఉంటే సుబ్బారెడ్డి అని, తన ద్వారా ఒక ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పిలిపించాను, సెట్ కాలేదు. 10-15 డేస్ లో బాంబే నుంచి కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి, వాళ్ళలో చంద్రశిఖ అనే అమ్మాయి దొరికింది. అండ్ షీఈస్ వెరీ ఫార్చునేట్, హంబుల్ అండ్ లాయల్ అండ్ వెరీ డెడికేటెడ్, మంచి అమ్మాయి అనమాట. తనకి మాకు పెళ్లి అవుతుంది, కూరగాయలు తీసుకురావాలి. ఆ సీన్ లో తనకి తన చీర కొంగు బైక్ చుట్టుకుని కింద పడి యాక్సిడెంట్ అయింది. చీర కొంగు బైక్ చుట్టుకుని కింద పడి, ఈ చీర కొంగు ఇట్టుంటది కదా, కోసుకుపోయింది ఇక్కడ, ఇక్కడ ఎగ్జాక్ట్ కోసుకుపోయింది, ఇక్కడ పెద్ద రాయి కూర్చుకున్నది. తన నా దగ్గర కారు కూడా లేదు, ఉన్న డబ్బులంతా సినిమా పెట్టాను. రోజు ఆటోల్లో టెంపుల్లో వెళ్ళేవాడిని షూటింగ్ కి, యాత్ర విహారయాత్రకి వెళ్ళినట్టు. సో ఆ అమ్మాయిని ఇట్లా చేతులు ఎత్తుకొని 5 కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంది, విలేజ్ అది, 5 కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంది, ఆటో కూడా చాలా దూరంలో ఉంది. ఆటో దగ్గరికి ఎత్త పోయేటప్పుడు అమ్మాయి అంటుంది, శ్రీకాంత్ నీకు సినిమా ప్రాబ్లం అయితే ఆపేసి నన్ను తీసేసే, కొత్త అమ్మాయినైనా పెట్టుకో, లేదా నేను మానుకొనైనా వస్తాను గాయాలు. సచ్ డెడికేటెడ్, అన్కాన్షియస్ మోడ్ లో ఉంది తను, బ్లడ్ అంతా పడింది మీద, అంత డెడికేటెడ్. మేబీ డెస్టినీ తనకే రాసింది సినిమా. అండ్ తర్వాత క్లైమాక్స్ లో రామగుండం మైనింగ్ లో ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, అక్కడ కనుచూపు మేర చెట్లు ఉండవు, ఒక 10 లారీలు రెంట్కి తీసుకున్నాం, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, 40 మంది ఫైటర్స్, రోప్స్, కంప్రెసర్స్, బెడ్స్, తర్వాత క్రేన్స్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ బాంబులు వెలుస్తున్నాయి, దుమ్ము వస్తుంది, మిడ్ సమ్మర్, ఫుల్ హీట్ అనమాట. 40 మందిని కొట్టాలి, స్టన్స్ నేనే, 2 కెమెరాలు, జరుగుతున్న యాంగిల్స్ అని జరుగుతున్నాయి. 4 కొట్టాను, 5వాడిని తన్నాలి, కిక్ చేయాలి ఫైటర్ని. సీన్ క్లైమాక్స్ సీన్ కిక్ చేసినప్పుడు నన్ను వెనక నుంచి వచ్చి ఇంకొకటి కిక్ చేస్తాడు. కిక్ చేసినప్పుడు తన షూకి ఒక మేక ఉంటే అది నాకు కుచ్చుకున్నది ఇక్కడ, నాకు కుచ్చుకుంటే నేను పక్కకి వెళ్ళి 3 నిమిషాలు ఏడ్చాను. 3 నిమిషాలు పక్క పోయి ఏడిస్తే బ్రీత్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ వస్తే మా కెమెరా వెనక వచ్చాడు. వచ్చి ఏం బ్రో ఆపేద్దామా అన్నాడు. ఆపేద్దామా అంటే లేదు బ్రో, ఎందుకు, ఆ రోజు బడ్జెట్ 7 లక్షలు, 7 లక్షలు అయిపోవాలి, అది అయిపోయిందంటే నా సినిమా అయిపోద్ది, వెనక్కి పంపిస్తే ఆ పెయిన్తో. సో ఆ పెయిన్తోనే 40-40 మందిలో 36 మందిలో కొట్టి ఫైట్స్ అన్ని యాంగిల్స్ లో తీసుకొని ఫోటోషూట్స్ చేసుకొని, చిన్న సీన్ ఉంది అక్కడ, ఒకటి చెరువు ఉంటుంది, చేసింగ్ సీన్ ఉంటుంది, అది తీసుకొని ఇవన్నీ తీసుకొని అంత కష్టంలో వచ్చినా నేను. వస్తే 4-5 డేస్ లేవాలి నేను క్లైమాక్స్ సీన్, ఎందుకంటే ఎందుకు అన్ని నేను చేయాల్సి వచ్చిందంటే రీజన్ ఇదే, బికాస్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే బడ్జెట్ ఎక్కువ అవుద్ది అండ్ లేట్ అవుద్ది, అవ్వకపోతే చేయలేదు. కానీ మా సినిమా పల్లెటూరు కూరని వ్యవసాయం చేసి వచ్చిన ఐ డోంట్ కేర్, భరించా చేసే. వావ్, సూపర్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే శ్రీకాంత్ గారు, అంటే నేను మాట్లాడినప్పుడు ఐ డోంట్ నో యూ పర్సనలీ, నిజంగా చెప్తున్నాను, లిటరలీ ఐ డోంట్ నో యూ పర్సనలీ. కొన్ని వీడియోస్ నేను మేబీ చూశాను, అంటే లైక్ యూట్యూబ్ అని చెప్పాను కానీ ఫేస్బుక్లో కొన్ని చూశాను మీరు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు అనుకున్నాను, ఏంటి అబ్బాయి ఫ్లర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి కొన్నిసార్లు అనుకున్నాను. అనుకున్న తర్వాత బట్ నౌ వెన్ ఐ లిజన్ యువర్ జర్నీ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ యూ, నిజంగా. అంటే ఒక పర్సన్ టు బి వెరీ ఫ్రాంక్, మీరు మాట్లాడే తీరు అది చూస్తుంటే కొంచెం రూడ్గానే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకి, ఏంటి అబ్బాయి కొంచెం అని అనుకుంటారు. కానీ బట్ వెన్ గో విత్ ద ఫ్లో మాట్లాడుతూ ఉంటే వాట్ ఈజ్ యూ అన్నది అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఏంటి పర్సనల్, అపార్ట్ ఫ్రమ్ మూవీ అడుగుతున్నాను, అండ్ అఫ్ కోర్స్ మూవీ గురించి ఎంతసేపు మాట్లాడడం కాబట్టి, పర్సనల్ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? బిజీ టైం కూడా లేదు. అంటే లవ్ అంటే లాగా, లవ్ అంటే లాగ్. ఓకే, ఫర్ ఏ గోల్ ఓరియంటెడ్ పర్సన్, అంటే ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ టు హావ్ టు లవ్ అండ్ హావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ ఆల్. కానీ ఇట్ లైక్ నో టైం ఫర్ మీ, బాగా డబ్బు ఉండి అందరు సెటిల్ అయితే వాళ్ళకి అవన్నీ ఏం లేకుండా, మనకే లేకుండా అమ్మాయికి ఎలా. సో వీ హావ్ టు బి రెస్పాన్సిబుల్, వన్స్ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాధ్యత ఉండాలి. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అన్న చెల్లి మ్యారీడ్, షీ ఇస్ ఆల్సో సెటిల్డ్, వెరీ హ్యాపీ, ఓకే ఫ్యామిలీ, దట్స్ ఇట్. సో ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఎలాంటి ప్రెషర్స్ ఏం లేవు, సో హ్యాపీగా మూవీ రిలీజ్ అయితే చూపించారా ఇంట్లో? చూపించారు, ఎవరు చూపించలేదు ఇంతవరకు, ఎవరికి డైరెక్ట్ థియేటర్
జనాలు చూడాలి ఫస్ట్, జనాలతో కలిసి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం వాళ్ళే చూడాలి ఫస్ట్. ఓకే, అండ్ అంటే ప్రాంక్స్ తో పాటు మీరు మూవీ రివ్యూస్ ఏమైనా ఇచ్చేవారా? అప్పుడు సినిమాలకు రివ్యూలు ఇచ్చేవాడిని, ప్రతి థియేటర్కి వెళ్ళి ప్రతి వారం ఇచ్చేవాడిని ఫేమ్ అవ్వాలని. ఓకే, సో ఎప్పుడైనా బాగున్న సినిమాకి బాగాలేదు అని చెప్పు అని ఎవరైనా మీకు మనీ ఇచ్చిన రోజులు ఉన్నాయా? అలా ఇవ్వరు, బాగలేకపోయినా బాగుంది అని చెప్పమని ఒక 500 రివ్యూలకు ఇస్తారు. నేను ఎప్పుడు డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్పలే, చిన్న చిన్న అది కూడా కొన్ని రోజులు వెళ్ళాను, నా ఫేమ్ రాకముందు వెళ్ళాను, ఇంకా వీడియోలు చేస్తున్నా ఇంటర్ నాకు ఒక రెవెన్యూ వస్తుంది, మళ్ళీ నేను వెళ్తే నా ప్లేస్ లో ఒకడు రివ్యూ చెప్పేవాడికి ఒక 500 వస్తుంది, నేను ఎందుకు వెళ్ళడం అని వెళ్ళలేదు. ఎంత వచ్చింది మీకు యూట్యూబ్ నుంచి? దాదాపు యూట్యూబ్ నుంచి నాకు 70 లక్షలు వచ్చింది, ఫేస్బుక్ నుంచి ఒక 70 వచ్చింది, 140 వచ్చింది టోటల్ 2 సంవత్సరాలకి 500 వీడియోలకి. అది ప్రతిదీ కూడబెట్టి అండ్ ఇంకొక 30-40 ఎక్స్ట్రా వేసుకుని 2 crores లో సినిమా చేశాను. 2 crores లో ఇస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నదంతా పెట్టేశారు కదా, సో నౌ అగైన్ యు ఆల్సో మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి మీ ఇన్కమింగ్ ఎలా? మళ్ళీ మొదలు పెడతా, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేస్తా, మళ్ళీ వీడియో చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా, ఒకవేళ హిట్ అయితే కనుక ఇంకో సినిమా 2-3 సినిమాలు మొదలు పెడతా గట్టిగా సాలిడ్ గా. కానీ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ పక్క, మనీ మనీ వస్తుందో రాదా నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే రిలీజ్ వ్యవస్థకు చిల్లులు ఉన్నాను దాన్ని నేను నమ్మట్లేదు. కానీ సినిమా మటుకు షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇది. శ్రీకాంత్ రెడ్డి అంటే లారీ చాప్టర్ వన్ బా. సో శ్రీకాంత్ రెడ్డి గారు యాజ్ అన్ డైరెక్టర్ గా వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తారా లేకపోతే తనకి తానే అవకాశాలు ఇచ్చుకుంటారా? నేను యాక్చువల్లీ యాక్టర్, ఫస్ట్ డైరెక్టర్ వాళ్ళని వచ్చాను, సొసైటీ నన్ను యాక్టర్ చేసింది, నేను యాక్టర్ గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మంచి అమౌంట్ ఇచ్చి మంచిగా నాకు లిబర్టీ ఇస్తా అంటే డైరెక్షన్ చేస్తాను, చేస్తాను. అది తర్వాత ఐ థింక్ నాకన్నా బెస్ట్ యాక్టర్ లేడని నా అభిప్రాయం. నేను ఇట్స్ ఎ బిగ్ బిగ్ స్టేట్మెంట్, నా గురించి నేను చెప్పుకుంటున్నా, వాస్ రాంగ్. పెద్దవాళ్ళు మంచి వాళ్ళు అందరూ ఉన్నారు, ఐ అప్రిషియేట్ దెమ్, బట్ నన్ను తక్కువ నేను వేయలేను కదా. సో బేసికల్ గా చిన్న సినిమాలకి సపోర్ట్ చేసే హీరోస్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, అంటే ప్రతి చిన్న సినిమా ప్రెస్ మీట్స్ కి కావచ్చు ఈవెంట్స్ కి చాలా వరకు విశ్వక్ సేన్ నాకు యాక్సెస్ లేదు మేడం, నేను ప్రయత్నం చేశాను, స్టోరీలు ఉన్నాయి అవి కూడా చెప్తా. అవునా? యాక్సెస్ లేదు, చాలా స్టోరీలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక స్టోరీ ఉన్నాయి. ఐ అప్రోచ్ మెనీ పీపుల్. సో పని చేద్దాం మనం, ఓ రోజు 10 గంటలకు మొదలు పెడదాం ఇంటర్వ్యూ, ఫుల్ బ్యాటరీలు ఛార్జ్ పెట్టుకుని మొత్తం డే మొత్తం ఇంటర్వ్యూ చేద్దాం. సో ఇట్స్ ఆల్ హ్యాపీ అండ్ స్టోరీస్ ఉన్నాయి, బట్ సమ్ కమర్షియల్ ఫీల్డ్ మేడం, గో విత్ ద ఫ్లో అంటారు కదా, అంతే గో విత్ ద విండ్, అలా వెళ్ళిపోవాలి, అంతే తప్ప పట్టించుకుంటారు వెళ్ళకూడదు. అడిగాను మా సైడ్ వాళ్ళని, చాలా మంది ఉన్నారు యాక్టర్లు, పరిచయాలు చిన్న చిన్న పరిచయాలు ఉన్నాయి, మేనేజర్ ద్వారా అప్రోచ్ అయ్యాను, దే డిడ్ంట్ గివెన్ మీ. సో ఇంకా తర్వాత నేను రేపు ఎదిగినా కానీ నేను చేసినా నేను చేసినా అంటాడు, ఎందుకు నేనే ఎదుగుదాం, నా కాంపిటీషన్ లో నేనే వెళ్దాం. ఓకే, అంటే ఏదేమైనా సరే మీరే పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ ఎవ్రీథింగ్ రెడీ టు ఫేస్. ఓకే, హంటర్ అంటే ఏంటి? అంటే లైక్ హర్షవర్ధన్ మేడం పేరు, హెచ్ సూట్ అయితే హంటర్ అని పెట్టుకున్నాం. హంటర్ అంటే వేటగాడు అని ఇంగ్లీష్ లో, తెలుగులో. అండ్ వాడు ఫైట్ చేస్తుంటాడు, హంటర్ అనే HUNTR పొడవుగా ఉంది, ఈ హైట్ వెయిట్ కరెక్ట్ ఉన్నాడు, సెట్ అయితే పెట్టాం. ఓకే, 2 టాటూలు ఆడ ఒకటి వేయించాం, అలా చేసాం మేడం, అలా డిజైన్ చేసాం, అంటే మాస్ క్యారెక్టర్ అలా సెట్ చేసాం. మా కెమెరామెన్ పాత్ర చాలా ఉంది ఇందులో, తను చాలా బాగా చేశారు, చూసాను కెమెరా వర్క్ కూడా బాగుంది, కెమెరా వర్క్ బాగుంది చాలా, అంటే ప్రొడక్షన్ డిజైన్ లో కాస్ట్యూమ్స్ లో ఈ కలర్స్ ఉంటే ఈ ప్యాలెట్ వస్తుంది, ఇలా ఇలా చెప్పాడు. బికాస్ నేను ఫస్ట్ మూవీ చేయడం, యూట్యూబర్ గా కెమెరా లైట్ గా యాంగిల్స్ అవి తెలుసు, కానీ ఐ డోంట్ హావ్ మచ్ నాలెడ్జ్ మూవీ మేకింగ్ లో, బట్ తన ద్వారా చాలా నేర్చుకున్నాను. ఈస్ ద గ్రేటెస్ట్ గై, గ్రేట్ ఫ్యూచర్ ఉంది తనకి. ఓకే, August 1st and 2nd చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఐ థింక్ లారీ చాప్టర్ ఉన్నాయి కదా పెద్ద సినిమా. ఓకే సరే, లారీ చాప్టర్ వన్ రాయన్ ఇస్ దేర్, రాయన్ 26. ఓకే, అండ్ ఐ థింక్ August 1st 2nd కూడా ఏవో ఉన్నాయి ఉన్నాయి, కానీ ఇంత మాస్ ఇంత యాక్షన్ లారీ 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 ముందు ఏదైనా ఉంటుందా? లారీ వస్తుంటే రోడ్డు పైన ఏమైనా ఉంటుందా? వాళ్ళని నేను తక్కువ చేయట్లే, పేర్లు చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తాను, లారీ ముందు ఎవరు నిలబడుతుందా? ఉదాహరణ మీరు ఏం చెప్పట్లేదు అని చాలా లారీ 200 లారీ కూడా నార్మల్ రావట్లేదు, 200 స్పీడ్ లో వస్తుంది, ఎలా ఉంటది చెప్పండి. అండ్ ప్రెస్ షోస్ ఏమైనా వేసే అవకాశాలు ఉన్నాయా మీడియా? ఎవరికి వేయండి మేడం, అందరూ కొనుక్కొని చూడాల్సింది బాధ్యత, బాధ్యత రెస్పాన్సిబిలిటీ. ఓకే, బికాస్ 4 ఇయర్స్ కష్టం, 200-300 ఆర్టిస్ట్ల కష్టం. And also visuals, great visuals. Worth watching. 80 rupees ticket. Worth watching. సింగిల్ థియేటర్స్ లోనే రిలీజ్, సింగిల్ స్క్రీన్స్ అయినా? ఫస్ట్ చాలా తక్కువ థియేటర్ మేము హైదరాబాద్ తక్కువ ఇస్తున్నారు, నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి, బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, పీపుల్ లైక్ మై కంటెంట్, పక్కా థియేటర్స్ పెరుగుతాయి. సో శ్రీకాంత్ మీరు ఆల్ ద బెస్ట్, ఐ ఈగర్లీ వెయిటింగ్ అండి. అంటే లైక్ మీ మాటల్లో ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ట్రైలర్ వాజ్ వెరీ నైస్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ అంటే కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయిలేండి, మార్కెటింగ్ యా, సో కొన్ని ఉన్నాయి. అండ్ సో మీరు ఎలాగో దాని గురించి నాకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి, సో కొన్ని కమర్షియల్ థింగ్స్ యాడ్ చేశాను అన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ దట్, బట్ ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండి. సో మీ హంటింగ్
స్టార్ట్ అవుతోంది కాబట్టి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో నేను ప్రాంక్స్ వీడియోస్, కామెడీ వీడియోస్ అట్లా చేసేవాడిని. ఇప్పుడు సినిమా చేశాను లారీ చాప్టర్ వన్ అని, అండ్ ఆ సినిమా సెకండ్ రిలీజ్ అవుతుంది. అదే ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళొద్దండి. కొత్త వాళ్ళను, మొదటి సినిమా వాళ్ళని చాలా మంది సపోర్ట్ చేశారు, మాకు కూడా సపోర్ట్ చేసి ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. సో అది సంగతి అనమాట. ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ అండ్ టూ శ్రీకాంత్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు, అండ్ విత్ హిస్ ఆల్ ఎఫర్ట్స్ ఆయన సినిమా చేశారు కాబట్టి అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ, సైనింగ్ ఆఫ్.